హలో ఎవరి వాన్ ఈరోజు మనం చిట్టు ముచ్చల బిర్యానీ తయారు చేయడం చూస్తున్నాం ఎవరో చేయట్లేదని మా పెద్దనాన్ని గారు చేస్తున్నారు ఇప్పుడు మనం పెద్దనాన్ని ఇంట్లో ఉన్నాం పద ఫస్ట్ అయితే మనం హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట తగినంత మాత్రమే తీసుకోవాలి చికెన్ కేజీ రైస్కి కేజీన్నర చికెన్ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఉప్పు తగినంత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు గరం మసాలా స్పూన్ స్పూన్న్నర ధనియాల పొడి వేసుకోవాలి ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసి మ్యాగ్నెట్ చేసుకోవాలి ఒక ఒక గిన్నెలో రైస్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత గిన్నె తీసుకోవాలన్నమాట బేస్ని చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలన్నమాట అలాగే పుదీనా కొత్తిమీర గ్రేవీ కూడా తీసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట వంద గ్రాములు జీడిపప్పు కూడా వేసుకోవాలన్నమాట రెండు రొబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి పోపులోకి నెయ్యి ఆయిల్ వేసిన తర్వాత ఇలాచి ఎలాచి చెక్క లవంగాలు స్టార్ పువ్వులు మరాతీ మొగ్గలు జాపత్రి బిర్యానీ ఆకు అండ్ మిరియాల పౌడర్ కస్తూరి మెంతి జీడిపప్పు మూడు ఎండుమిరపకాయలు మూడు టమాటాలు పది పచ్చిమిర్చి గ్రేవీలు రెండు ఉల్లిపాయలు గ్రేవీ వేసి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని యాడ్ చేసుకుని వేపుకోవాలి ఇవన్నీ పచ్చన పోయేదాకా యాడ్ చేసుకుని వేపుకోవాలి చికెన్ మగ్గాక కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి బిర్యానీ మసాలా రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అర స్పూన్ చికెన్ మగ్గాక నాలుగు లోటాలు వాటర్ యాడ్ చేసుకోవాలి దగ్గర అయిపోయాక రైస్ వేసుకుని దగ్గర పడ్డాక నెయ్యి పుదీనా కొత్తిమీర వేసేసాక మూత పెట్టే ముందు నిమ్మచక్క యాడ్ చేసుకోవాలి గంట పోయాక ఆఫ్ చేసుకోవాలి మనమైతే ఒకసారి ఉప్పు చూసేద్దాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇక మూత పెట్టేద్దాం బిర్యానీ ఇప్పుడు రెడీ అనమాట నాకైతే ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చూడడానికి అయితే ఇచ్చారనమాట చాలా వేడిగా ఉంది హ్యాట్స్ ఆఫ్ పెద్దమ్మ అండ్ పెదనాన నాకైతే బిర్యానీ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒక బిర్యానీ లవర్ అయితే వెంటనే లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ వెంటనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయిపోండి సూపర్ బ్రో